ఈరోజు మేడ్చల్ జిల్లా సైదోనిగడ్డ తాండాలో రమేష్ అనే వ్యక్తి కరెంట్ షాక్ కి గురై చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే సైదోని తాండాకు చెందిన రమేష్ అనే వ్యక్తి తన పొలంలో బోర్ వేయడానికి వెళ్తే అతను కరెంట్ ఫ్యూజ్ పోయిందని గమనించి ఏఈ ప్రేమ్చంద్ కి కాల్ చేసి లైట్ మెన్ ని దాన్ని సరిచేయడానికి పంపమని అడగగా అతను స్పందించి స్వామి అనే వ్యక్తికి చెప్పగా స్వామి అనే వ్యక్తి రమేష్ తో వరిలో నీరు ఎక్కువ ఉండడంతో నేను అక్కడికి రావడం కష్టమని చెప్పగా మేము దానికి ఎల్సీ ఇచ్చేసాము మీరు ఆ ఫ్యూజ్ ని సరిచేయొచ్చు అని రమేష్ తో చెప్పగా రమేష్ తన పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ మీదకి ఎక్కి ఫ్యూజ్ ని సెట్ చేసే క్రమంలో కరెంట్ షాక్ వచ్చి అక్కడికక్కడే ప్రాణాలను విడిచాడు. బాధితుని కుటుంబ సభ్యులు బోలిన వాళ్ళ దుఃఖాన్ని వెల్లడిపరిచారు. స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాయక్ అని చెప్పేసి ఒక రైతు మరణించడం జరిగింది. కారణం ఏంటంటే ఎల్సీ కరెంట్ మోటార్ది ఒక ఫ్యూజ్ పోయిందని చెప్పేసి ఎల్సీ ఇమ్మని చెప్పేసి ఏఈ గారికి మళ్ళీ సంబంధించిన లైన్ మ్యాన్కి మళ్ళీ విలేజ్ అసిస్టెంట్కి చెప్పడం జరిగింది. ఆ విలేజ్ లైన్ మ్యాన్ ఏం చేశాడంటే నేను ఎల్సీ ఇచ్చాను మీరు ఎక్కండి అని చెప్పేసి అనగా ఇతను ఎక్కి కరెంట్ పట్టుకొని చనిపోయాడు. ఇంతకుముందు కూడా రెండు మూడు సంఘటనలు ఇలాగే జరిగినాయి. దీనికి సంబంధించి నిర్లక్ష్యం లేని రైతులకు పోల్ ఎక్కించేసి ఇలా ప్రాణాలు తీసుకుంటా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అంటే చాలా విధంగా మోసానికి పాల్పడుతున్నారు. ఒకటి ఇంకోటి ఏంటంటే వాళ్ళ కుటుంబం ఆర్థికంగా చాలా బీద పరిస్థితి. దీనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కానీ మన కరెంట్ హెడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళకు ఆదుకోవాలని చెప్పేసి మా ఒక తండ్రి నుంచి మనవి చేస్తున్నాము. వాళ్ళ పరిస్థితి చాలా దీనంగ పరిస్థితి ఉంది. ఈ నిర్లక్ష్యానికి కారణమైన వాళ్ళందరికీ ఏఈ గారికి ఏడీ గారికి మళ్ళీ లైన్ మ్యాన్కి సంబంధించిన స్వామి అనే వ్యక్తి ప్రేమ్చంద్ స్పెషల్గా ఏంటంటే దీంట్లో ప్రేమ్చంద్ స్పెషల్ ఏఈ అత్వేలి ఏఈ అతనికి ఇలాంటి సందర్భంలో చాలాసార్లు మేము ఫోన్ చేసి మాట్లాడిన విషయాలు కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. తాగేసి అడ్డమైన బూతులు మాట్లాడతాడు. ఏమని చెప్పుకుంటావు చెప్పుకోపోరాని అంటాడు. ఆ నిర్లక్ష్యమే ఇవాళ ఒక రైతు ప్రాణాలు పోయింది. అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఉరిదీసేంత వరకు ఈ ప్రభుత్వం కానీ అలాంటి వాళ్ళు కానీ క్షమించవద్దని చెప్పేసి మా ఒక మనవి. రైతులకు ఇక్కడ ఎలక్ట్రికల్ అధికారులు స్తంభం ఎక్కుమని చెప్పి ట్రాన్స్ఫార్మర్ ఎక్కుమని చెప్పి వాళ్ళ మీద ఎక్కించి నెలిసి తీసుకున్నామని చెప్పి ఇవ్వకుండా వాళ్ళు రైతులను ఎక్కించడం జరుగుతుంది. ఇడ ఇది ఒకటే కాదు, ఇట్లాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఇట్లా ఇది మూడవ సంఘటన జరిగింది. దీనికి మేము డిఈ గారికి ఏఈ గారికి ఇంకా ఉన్నతాధికారులకు ప్రతి ఒక్కరికి మేము సంకోచిస్తుంటే కూడా ఎవరు కూడా మా వినతిని కరెక్ట్గా తీసుకుంటలేదు. మా పరిస్థితి చాలా దౌర్భాగ్యంగా ఇంత దుష్టంగా తయారు చేసినట్లు అయిపోతుంది.